ప్రభునందు మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాం. దేవుడు మన క్షేమార్థం కొరకై దైవజన తిరుత్వం గారి ద్వారా ఎన్నో ప్రవచనములు ముందుగానే తెలియపరిచిరి. దానిలో గత 3 సంవత్సరాల క్రితం అనగా 29 డిసెంబర్ 2020 నందు కొన్ని ప్రాంతాలలో కొండలు విడిపోతాయని తెలిపిరి. ఆ ప్రవచనం గత సంవత్సరం నెరవేర్పు జరిగినది. ఇది కేవలం దేవుని మహిమార్థం కొరకై తెలియపరుస్తున్నాం. సమస్త మహిమ మన యేసు నామముకే కలుగునుగాక. కొన్ని ప్రదేశాల్లో కొండ చెరియలు సగానికి విడిపోతున్నాయి, కొండలు విడిపోతా ఉన్నాయి. అటువంటి కార్యాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. దక్షిణ అట్లాంటిక్ ప్రాంతంలో ప్రపంచంలోని అతిపెద్దదిగా పిలుస్తున్న మంచు దిబ్బలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. అది అతి త్వరలో విడిపోయి సముద్రంలో తేలియాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అట్లాంటిక్ ద్వీపంలో ఉన్న బ్రిటిష్ బలగాలు ఐస్బెర్గ్ను పరిశోధనలు చేయనున్నాయి. దక్షిణ జార్జియాకు సమీపంలో ఉన్న ఈ మంచు దిబ్బను A68Aగా పిలుస్తున్నారు. చిన్న ద్వీపంత పరిమాణంలో ఉండే ఈ భాగం ఐస్బెర్గ్ నుంచి పోయి A68Dగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. దక్షిణ జార్జియాకు 30 నాటికల మైళ్ల దూరంలో విడిపోయే భాగం ఉంది. పగుళ్లు ఏర్పడి విడిపోనున్న ఐస్బెర్గ్ పై ఉండే జీవజాలంపై పరిశోధకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మంచు దిబ్బ పగిలిపోయే ప్రక్రియను మొత్తం చిత్రీకరించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 28 లక్షల కోట్ల టన్నుల ఐస్ కరిగిపోయింది. సముద్ర మట్టాలను పెంచేస్తోంది, తీర ప్రాంతాలకు చేటు తెస్తోంది. 1994 నుంచి 2017 వరకు 23 ఏళ్లలో భారీగా ఐస్ కరిగిపోయిందని ఇంగ్లాండ్లోని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. భూమి మీద ఉన్న హిమనీ నదులు, గ్రీన్లాండ్, అంటార్క్టికాల్లోని ధృవమంచు పలకలు, ఆర్కిటిక్, దక్షిణాది మహాసముద్రాల్లో తేలియాడే మంచుకొండలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఉపగ్రహ సమాచారం ఆధారంగా 2.15 లక్షల మంచు ప్రాంతాల పరిస్థితిని అంచనా వేశారు. గతంతో పోలిస్తే చాలా వేగంగా ధృవ ప్రాంతాల్లోని ఐస్ కరిగిపోతుందని నిర్ధారించారు. 1990లో ఏటా 80 వేల కోట్ల టన్నుల ఐస్ కరిగిపోతే 2017 నాటికి 1.3 లక్షల కోట్ల టన్నుల ఐస్ కరుగుతోందని గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచు కరగడం 65% పెరిగిందని తేల్చారు. అంటార్క్టికా, గ్రీన్లాండ్లలోని మంచు ఎక్కువగా కరిగిందని నిర్ధారించారు. దీనివల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మునిపెన్నడూ లేనంతగా మంచు పలకలపై ఉష్ణ ప్రభావం పడుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు థామస్ లేటర్ తెలిపారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1980 నుంచి ఇప్పటిదాకా వాతావరణంలో సగటున 0.26 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగా సముద్రాల్లో 0.12 డిగ్రీల మేర పెరిగాయని పేర్కొన్నారు. ఐస్ కరిగే కొద్దీ సముద్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని మరో పరిశోధకురాలు ఇసోబెల్ లారెన్స్ చెప్పారు. దీంతో ఆర్కిటిక్ మరింత వేడెక్కుతోందని వివరించారు. ఓ భారీ మంచుకొండ ప్రపంచాన్ని భయపెడుతుంది. అంటార్కిటికాలోని వెడల్ సముద్రంలో తేలియాడుతున్న ఈ ఐస్ బర్గ్ పక్కనే ఉన్న బ్రంట్ ఐస్ షెల్ఫ్ ని ఢీకొట్టేలా కనిపిస్తుంది. A74 గా పిలుస్తున్న ఈ మంచుకొండ మన ఢిల్లీ అంత పెద్దది. ఈ ఏడాది మొదట్లో ఇదే బ్రంట్ ఐస్ షెల్ఫ్ నుంచి A74 విడిపోయింది. దానికి మరీ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. ఈ మంచుకొండ సైజు 1270 చదరపు మీటర్లు. ఇంత భారీ కొండ సముద్ర జలాల ప్రవాహం కారణంగా కదులుతూ వచ్చి బలంగా బ్రంట్ ఐస్ షెల్ఫ్ ను ఢీకొంటే ఆ ధాటికి మరో 1700 చదరపు కిలోమీటర్ల సైజులో ఉండే మరో మంచుకొండ విడిపోతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇలా జరిగితే మంచుకొండలో మరిన్ని పగులు ఏర్పడి పర్యావరణానికి ముప్పుగా మారుతాయని చెబుతున్నారు. 150 మీటర్ల మందంతో ఉండే ఈ ఐస్ ముక్క సముద్రంలో పడితే సముద్ర మట్టం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏడాది ఫిబ్రవరి 26న అంటార్కిటికాలోని ఉత్తర భాగంలో ఉన్న బ్రంట్ ఐస్ షెల్ఫ్ నుంచి EA-74 విడిపోయింది. గత కొన్నేళ్లుగా 150 మీటర్ల మందంగా ఉండే ఈ ఐస్ షెల్ఫ్ లో భారీగా పగులు ఏర్పడినట్లుగా గ్లేసియాలజిస్టులు చెప్పారు. కొన్ని ప్రదేశాల్లో కొండ చెరియలు సగానికి విడిపోతున్నాయి, కొండలు విడిపోతా ఉన్నాయి. అటువంటి కార్యాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. అంటార్క్టిక్ ఖండంలో ట్వైట్స్ హిమాని నదం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది అంటార్క్టిక్ ఖండం పశ్చిమ భాగంలో అత్యంత భారీ మంచు కొండ. ఇది అమెరికా గత కొంతకాలంగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల శరవేగంగా కరిగిపోతుంది. ఇప్పుడు అది మునివేళ్లపై నిలబడి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించే శాస్త్రవేత్తలు ట్వైట్స్ కు ప్రళయకాల హిమాని నదం లేక డోన్స్ డే గ్లేషియర్స్ అని పేరు పెట్టారు. ఈ గ్లేషియర్తో పాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. తీర ప్రాంతాల్లో చాలా వరకు నీట మునుగుతాయి. ట్వైట్స్ హిమాని నదంపై ఇటీవల అమెరికా, స్వీడన్, యూకే శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత 2 దశాబ్దాల కంటే ఇటీవల కాలంలో ట్వైట్స్ హిమాని నదం ఎక్కువ కరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జియో సైన్స్ పత్రికలో ప్రచురించారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ప్రతి ఏటా 1.3 మైళ్లకు పైగా అంటే దాదాపు 2.1 కిలోమీటర్లు కరిగిపోతున్నట్టు తేల్చారు. ఇదిలాగే కొనసాగితే సముద్ర మట్టం పెరిగి సమీపంలోని ఆవాసాలు పూర్తిగా మునిగిపోతాయి. అరుదైన జీవజాలానికి వాటిల్లుతోంది. ట్వైట్స్ హిమాని నదం కరుగుతూ ఉండటం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది పూర్తిగా కరిగితే పూర్తిగా ప్రపంచం అంతమవుతుంది. లండన్ నగరం కంటే 4 రెట్లు పెద్దది.
ఒకటి రెండు కాదు లక్ష కోట్ల టన్నుల వరకు. అంటార్కిటికా ఖండంలో అతిపెద్ద హిమపర్వతం రెండుగా చీలింది. 58,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల మంచు పర్వతం విడిపోయింది. కొండేళ్ల క్రితం నుంచే భయపడుతుండగా 2 రోజుల క్రితం పర్వతం చీలిపోయింది. 200 నుంచి 600 మీటర్ల మందంతో 2 ముక్కలుగా విడిపోయిందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మంచు పర్వతం అంటార్కిటికా ఖండంలోనే అతిపెద్దది. ఇది విస్తీర్ణంలో అమెరికాలో డెలావర్ రాష్ట్రమంతా లండన్ కంటే 4 రెట్లు పెద్దదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు ఇది రెండుగా విడిపోవడంతో అది ఎటువైపు వెళ్తుందన్న టెన్షన్ శాస్త్రవేత్తల్లో నెలకొంది. మహాపర్వతం రెండుగా చీలిపోవడంతో దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల సముద్ర మట్టం 3 మీటర్ల మేర పెరుగుతుందంటున్నారు. అంతేకాదు దక్షిణ ధృవంలో నౌకల సంచారం ప్రమాదకరమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కానీ దీని ప్రభావం ఇప్పటికప్పుడు ఉండబోదని తెలుస్తోంది. విరిగిపోయిన మంచు పర్వతం దశాబ్దాల పాటు సముద్రంపై తేలియాడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది ముక్కలు ముక్కలుగా విడిపోతుందని కానీ అది ఎటువైపు వెళ్తుందో కనిపెట్టాల్సి ఉందంటున్నారు. ఈ ఐస్బర్గ్ పూర్తిగా కరిగిపోతే సముద్ర మట్టం 3 మీటర్ల మేరకు పెరుగుతుంది. అదే జరిగితే కొన్ని ప్రముఖ నగరాలు సముద్ర గర్భంలో కలిసిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. There isn't really going to be any immediate effect. There's no immediate sea level rise from this or anything like that. It'll be taking years until we really know whether the ice shelf will react to this this large cold event. Icebergs around Antarctica, they sometimes take a long time to move away. They can get stuck on pinning points on grounding areas out in the Weddell Sea. There's a few of those up there. So bits of it might remain around. మరోవైపు హిమపర్వతం చీలిపోవడానికి గ్లోబల్ వార్మింగ్ కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అంటార్కిటికా ఖండంలో మంచు కరుగుతోంది. ఇప్పటికే అక్కడున్న లార్సన్ ఏపీ ప్రాంతాలు కుదించుకుపోయాయి. రాబోయే ముప్పుకు ఇది జస్ట్ టీజర్ మాత్రమేనని హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు రాబోయే అనర్థాలను ఊహించడం కష్టమంటున్నారు సైంటిస్టులు.